రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాబోయే వర్షాకాలంలో గొర్రెలకు మేకలకు అంటువ్యాధులు తగలకుండా ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా 6,04,020 గొర్రెల మేకలకు ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లాలో మొట్టమొదటిగా శివంపేట మండలంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం ప్రారంభించినట్లు ఏడీ వెంకటయ్య తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల అల్లిపూర్ గ్రామాల్లో ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ ప్రారంభించామన్నారు. సందర్భంగా వెంకటయ్య మండల పశు వైద్యాధికారి వినోద్ ప్రియాంక సర్పంచ్ పెద్దపులి రవి సుగుణ శ్రీనివాస్ పశు వైద్య సిబ్బంది శివశంకర్ భాగ్యలక్ష్మి లక్ష్మణ్ బాలయ్య పాల్గొన్నారు. ఉచిత నటల నివారణ కార్యక్రమం ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జిల్లాలో ఉన్న 6,04,320 గొర్రెల మేకలకు ఉచితంగా నటల నివారణ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాబోయే వర్షాకాలంలో గొర్రెల మేకల్లో అంటువ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము ప్రతి సంవత్సరము 3 దఫాలుగా ఉచితంగా గొర్రెల మేకల పెంపకదారులకు నటల నివారణ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ నెల 8వ తారీఖు నుండి ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువైద్య శాఖ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొర్రెల పెంపకందారులను కోరుతున్నాను. ఈ నటలను త్రాగించడం వల్ల గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి, నాణ్యమైన మాంసం ఉత్పత్తి పొందవచ్చు, అదేవిధంగా పునరుత్పత్తి సామర్థ్యం ఉంది. సంవత్సరానికి రెండు సంవత్సరాల్లో 3 ఈతలు ఉండి మంద అభివృద్ధి చెందుతాయి, మరణాల రేటు తగ్గించవచ్చును. కావున ఈ నటల కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.